సిటీ న్యూస్కు స్వాగతం. పదవ తరగతి పరీక్షా పత్రాల్లో క్యూఆర్ కోడ్ నిక్షిప్తమై ఉన్నందున ఎవరైనా లీక్ చేస్తే వెంటనే తెలిసిపోతుందని కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. వచ్చే మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షా పత్రాల్లో క్యూఆర్ కోడ్ నిక్షిప్తమై ఉందని, ఎవరైనా విద్యార్థులు ప్రశ్నాపత్రం లీక్ చేస్తే ఎవరు చేశారో వెంటనే తెలిసిపోతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్తో కలిసి మంగళగిరి పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం నుండి పదవ తరగతి, ఇంటర్, టెట్, డిఎస్సి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే మార్చి 9వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు, వచ్చే మార్చి నెల 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు, మార్చి 15వ తేదీ నుండి జరగనున్న డిఎస్సి పరీక్షలు చాలా కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఈసారి మొత్తం 26,507 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారన్నారు. అందులో 14,455 మంది బాలురు కాగా 12,052 మంది బాలికలు ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణకు 151 పరీక్షా కేంద్రాలను, 151 చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంట్ అధికారులను ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల్లో ప్రతి పేజీలోనూ ప్రత్యేకంగా తొలిసారిగా యూనిక్ క్యూఆర్ కోడ్ నిక్షిప్తమై ఉందని, ఎవరైనా విద్యార్థి ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తే వెంటనే తెలుస్తుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అదనపు జిల్లా పోలీస్ అధికారి జి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాధికారి తహిర సుల్తానా, పరీక్షల సహాయ కమిషనర్ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు టీడీపీకి సవాల్ విసిరారు. మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు టీడీపీకి సవాల్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులన్నీ కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు పరిశీలించుకోవాలన్నారు. టీడీపీ నాయకులు పరిశీలించుకోవచ్చన్నారు. నగరంలో 6 మరియు 11 డివిజన్లలో 57 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి కిట్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, కార్పొరేటర్ పర్ణం సతీష్, వైసీపీ కన్వీనర్లు గూడవల్లి నాగరాజు, శీలం భారతి తదితరులు పాల్గొన్నారు. 6వ డివిజన్లో దాదాపు 35 లక్షలతో రోడ్డు పనులు, అలాగే 11వ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, అలాగే పార్క్ డెవలప్మెంట్ కలుపుకుని మొత్తం మీద 22 లక్షల దాకా పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సంక్షేమ పరంగా ఈ ప్రభుత్వం ఎంత ముందుందో అందరికీ విదితమే. అలాగే ప్రజలకు ఎంతో అవసరమైన రోడ్లు, డ్రైన్లు నిర్మాణంలో కూడా మునుపు ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేసుకుంటూ పోతూ వాళ్ళకి సమస్యలన్నీ తీరుస్తూ సాగుతూ ఈ ప్రభుత్వం ముందలు సాగుతుంది. అలాగే కేవలం సంక్షేమం, రోడ్లు, డ్రైన్లే కాకుండా ఊరు అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తూ మచిలీపట్నానికి పోర్ట్ అయితేనేం, మెడికల్ కాలేజ్ అయితేనేం, ఫిషింగ్ హార్బర్ అయితేనేం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ చూసే ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రతిపక్షాలు జరుగుతున్న ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇవన్నీ దొంగ శంకుస్థాపనలని, ఇవన్నీ పనులు జరగవని మాట్లాడుతున్నారు. మాట్లాడే ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నా, వీలైతే మీరు కూడా ఓ 10 మంది 15 మంది నాయకులు ఉన్నారు కదా, ఎక్కడెక్కడ నేను కొబ్బరికాయ కొడతాను అక్కడెక్కడ మంచం ఒకటి ఏర్పాటు చేస్తా పడుకోండి, పని జరుగుతుందో లేదో రోడ్డు అయ్యేదాకా పడుకుని దానికి కూడా ఏమైనా ఛార్జ్ చేస్తానంటే వాటికి కూడా ఏర్పాటు చేస్తాం, మున్సిపాలిటీ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేస్తాను ఏదో ఒకటి, లేకపోతే మేమే జేబులో నుంచి డబ్బులు ఇస్తాం. జాగ్రత్తగా రోడ్లన్నీ అవుతున్నాయా లేదా చూసుకుని ఆ రోడ్డు పూర్తయ్యాక అప్పుడు మంచం మీద నుంచి లేచి మీ ఇళ్ళకెళ్ళండి, ఏమైనా అనుమానాలు ఉంటే గనక. ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేక అదేదో పాత సామెత ఉంటుంది, ఆడు చేయను చేయడు పక్కన ఉండి చేయనివ్వడం అన్నట్టు, మీరు 5 ఏళ్ల కాలం ప్రజలు మీకు ఇస్తే అభివృద్ధి చేయకపోగా పోర్ట్ అనే పేరు చెప్పి ఊరికే ఓ లారీ మీద వెహికల్ని ఊరేగిచ్చి ఆ పోర్టు భూములని 33,000 ఎకరాలు రైతులు పేకమే కత్తిపెట్టారు. ఈరోజు రైతులు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కేవలం ప్రభుత్వ భూమిలోనే ఈరోజు పోర్టు కడతాం జరుగుతుంది. మీరు కనీసం మాట చెప్పలేదు, మెడికల్ కాలేజ్ అనేది మీకు కళ్ళలో కూడా లేదు, మెడికల్ కాలేజ్ తెచ్చి చూపించాం, ఈరోజు పిల్లలు చదువుకున్నారు. అలాగే మత్స్యకారు సోదరులు అంటే మత్స్యకారుడు అయిన నువ్వు ఏనాడు మత్స్యకారుల గురించి ఆలోచించలే లేదు, ఈరోజు వాళ్ళ గురించి ఫిషింగ్ హార్బర్ కట్టింది కూడా ఈ ప్రభుత్వమే అని మీకు తెలియజేస్తూ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడుతున్నా మా పని మేము చేసుకుంటా పోతాం. 6వ డివిజన్ పర్ణం సతీష్ గారి దాంట్లో 35 లక్షలు రోడ్లే కానీ
నాలుగు చోట్ల ఈ చోట్ల రోడ్లు డ్రైన్లు అవన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో గడపకి గడపకి మన ప్రభుత్వంలో తిరిగినప్పుడు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి బాబు చెప్పారు. అవన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే 11వ డివిజన్ గోడవల్ నాగరాజు గారి డివిజన్లో కానీ 22 లక్షల గ్రాంట్తో ఇక్కడ రోడ్డు కానీ పార్కు కానీ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. మరి బందర్లో ఇంత గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేశారు, ఏ పని చేయలేకపోయారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా ఇంకా మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. అన్ని అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా కళ్ళ కట్టినట్టు బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ మరి పార్కులు చాలా పాడుపడిపోయి ఉన్నాయి. చాలా పార్కులు నేను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసిన ఇదివరకే గతంలో రాజకీయాల్లో మాకు అందుగా అనుభవం లేకపోయినా ఇప్పుడు మేము ప్రతి రోజు గడప గడప కానీ ఇంటింటికి కానీ ప్రతి అవసర నిమిత్తం తిరుగుతున్నాం. అవన్నీ తీర్చడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు వస్తుంది. మళ్ళీ ఆ రీతిలో ఇవాళ డెవలప్మెంట్ జరుగుతుంటే చూడలేక ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రోడ్లు కొబ్బరి కొట్టేస్తున్నారు, ఊరికి ఏదో ఎలక్షన్ ముందుకు కొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, ఏ రోడ్డు కూడా కాంట్రాక్టర్ ముందుకొచ్చి పనులు ప్రారంభోత్సవం చేయకపోతే కొబ్బరిగా కొట్టే పని లేదని చెప్తున్నాం. కొబ్బరిగా కొట్టగానే పనులు ప్రారంభోత్సవం జరగాలి. పనులు ప్రారంభోత్సవం అయిన తర్వాత ఒక 4 రోజుల్లో ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఏదైతే మనం ప్రారంభ శంకుస్థాపించో అవన్నీ కూడా వాళ్ళకి అంకితం చేయాలంటే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మరి అటువంటి రీతిలో ఇవాళ ఈ బందర్ పట్టణం రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రతిదీ కూడా ఏదైతే మనం ఇవాళ బందర్ పట్టణంలో అతి సరవేగంగా పోర్టు పనులు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హార్బరు ఇంకా అన్నీ కూడా చక్కగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ బందరు ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూడాలి. మరి ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రాంట్ తెచ్చిన పేరు నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సాయుధ పోలీసు బలగాలు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. సాయుధ పోలీసు బలగాలు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు 2 వారాలు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం ముగిసింది. పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన డీమొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐజీపీతో పాటు జిల్లా ఎస్పీ అద్నాన్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎస్విడి ప్రసాద్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ సివిల్ విభాగం తమ యొక్క విధుల పరంగా బయటకు కనిపిస్తుంది కానీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగం ఎవరికీ కనపడకుండా విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుందని, ప్రమాదకరమైన వస్తువులను వ్యక్తులకు భద్రత కల్పించడం కీలక బందోబస్తు నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆర్డినెన్స్ ఎందుకంటే ఎప్పుడు మీరు వెపన్ని క్యారీ చేస్తూ ఉంటారు. సో ఈ మొబిలైజేషన్లో మీకు అన్నీ వెపన్స్ ఇన్స్పెక్షన్, స్ట్రిప్పింగ్, అసెంబ్లింగ్ ఇవన్నీ మీరు నేర్చుకోవడం వల్ల మీరు ఒకసారి పర్ఫెక్ట్ అవుతారు. సో ఆ ట్రైనింగ్ ప్రభావం ఈరోజు నాకు కనిపించింది. మీరు చాలా చక్కగా చేశారు. తర్వాత మనకి ఒక 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. పోలీస్ సిబ్బంది అన్నీ కూడా మనం చాలా కష్టపడి పనిచేయాలి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. ఎందుకంటే మనం రకరకాల డ్యూటీస్ పెరిగిపోతాయి. ఇప్పటి నుంచి విఐపీ బందోబస్తు డ్యూటీస్ పెరుగుతాయి. తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ డ్యూటీస్ వేయాల్సి వస్తుంటుంది. ఎలక్షన్ కమిషన్ వారు చెప్పిన చెక్ పోస్టుల కోసం స్టాఫ్ డిప్లై అవుతారు. ఇట్లా రకరకాల డ్యూటీస్ మనకు విపరీతంగా పెరుగుతాయి ఈ 2 నెలలు. అంటే ప్రతి ఒక్కటి పోలీస్ వైపే చూస్తారు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా పోలీసు వారు పోలీసులు ఎక్కడున్నారు, పోలీసు ఎక్కడున్నారు అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడం అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు. బట్ మనం అందరం చేయగలము. మీరందరూ కష్టపడి పనిచేసి ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతారని నేను విశ్వసిస్తున్నాను. అసైన్డ్ భూముల పేరుతో పేరుని నాని చీకటి దందా ప్రారంభించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అసైన్డ్ భూముల పేరుతో ఎమ్మెల్యే పేరుని నాని చీకటి దందా ప్రారంభించారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు.
పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములను బినామీల పేరిట రాయించుకునేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. నగరంలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కానీ సర్వే సంఖ్యలు లేకుండా స్ట్రీట్ ఫీల్డ్ అని రాసి ఉందని, అలా ఎక్కడైనా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోర్టు భూముల సేకరణకు 200 కోట్లు తీసుకొస్తే అందులో మిగిలిన 18 కోట్ల రూపాయలు ముడా ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తే అవి కూడా తాను ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే పేర్నినాని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. డ్రైనేజీ నిర్మాణాలకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేకపోతున్నారన్నారు. 6400 G+3 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇప్పటి వరకు పూర్తి చేయకపోగా పూర్తి చేసిన ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదని అన్నారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, నాయకులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, మరకాని పరబ్రహ్మం, లంకే నారాయణ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తుంది, పేర్నాని గారు దొంగ రాజకీయం మొదలెడతా ఉన్నాడు. ఈరోజు బందర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్రజల్ని మాయ చేసే కార్యక్రమాలు. ఇది ఎన్నికలు వస్తే ఆయనకి ఇది ఒక పరిపాటిగా మారిపోతుంది. ఇవాళ అసైన్డ్ భూముల పేరుతో కొత్త రాజకీయ దందాకి పేర్నాని గారు తెరలేపుతా ఉన్నారు. దీనికి అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, అదే సీఎంఓ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్ళి బెదిరిస్తూ ఉన్నాడు. ఇవాళ అసైన్ భూములకి 5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేర్నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీల్ని సరిచేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓలందరినీ కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తామన్నాడు పేర్నాని గారు. బందరు భూముల మీద ఒక చీకటి దందా చేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కోర్టులు దండుకున్నాడు. ఇప్పుడు బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన అధికారులకు అనేకసార్లు మేము ఫిర్యాదు చేశాం. దానికి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి కానీ, ల్యాండ్ని అలాట్ చేసే విషయంలో కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం చేయకపోతే అధికారులు ఇదివరకులాగా సస్పెన్షన్స్ లేకపోతే రేపేదో చేసుకుని బయటికి రావచ్చు అని అనుకుంటామన్నారేమో. రేపు రాబోయే కాలంలో తప్పు చేసినటువంటి అధికారులకి జీవితాంతం బాధపడే శిక్షలు పడతాయి. తప్పు చేయొద్దు, నీతిగా నిజాయితీగా మీరు పనిచేయండి. అంతే తప్ప రాజకీయాల కోసమో లేకపోతే మీ పోస్టింగ్ల కోసమో లేకపోతే మీ కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడితే మీ తరాతరాలకి మీరే బాధ్యులు అవుతారనే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులకి మీరు కొమ్ములు కాస్తే మీ జీవితాలే ఇవాళ ఏమైపోతే ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి నాకు చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రజల్ని మీరు ఎన్నికల ముందు మభ్యపెడతారా? ఎన్నికల్లో ఈ భూములన్నింటినీ చూపించి ఏదో ఓట్లు దండుకోవాలని చూస్తారా? ఇదిగో ఇవాళ నేషనల్ కాలేజ్ దగ్గర పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్తో కలిసి చల్లపల్లిలో టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చట్టాలను ధిక్కరించి ఇసుక దోపిడీ చేస్తోందన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ఉంటారని, ఆయన్ను పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అవనిగడ్డలో టీడీపీ జెండా రెపరెపలాడాలని అన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుక మట్టితో కోట్లలో సంపాదించి ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రాం, ఎంపీలు కోట విజయరాధిక, రావి దుర్గావాణి, సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల దగ్గర దాడులు అన్నీ ఇన్ని కాదు.
బీసీల మీద జరిగిన దాడులు అన్నీ ఇన్ని కాదు. మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తాడు. చెప్పడం వరకే తప్ప చేసింది ఏం లేని పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య పోరాటం అని చెప్పంటారు. భారతదేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా పేరు గడించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడ పేదలకు నాయకుడా అని చెప్పిన ప్రశ్నిస్తుంది. ఆయన ఎక్కడ పెత్తందారుల తరఫున నిలబడ్డాడు, ఎక్కడ చూసినా కూడా మిగతావాడు పేదవాళ్ళ తరఫున, పేదవాళ్ళు కష్టాలు పడ్డప్పుడు పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డప్పుడు పేదవాళ్ళ తరఫున ఎక్కడ నిలిచిన పరిస్థితులు లేనే లేవు. అమరనాథ గౌడ్ అని చెప్పిన ఒక కుర్రవాడిని సజీవదానం చేస్తే ఆయన ఎవరి తరఫున నిలబడ్డాడు? ఆ పిల్లవాడి తరఫున నిలబడ్డాడా, లేకపోతే ఆ పిల్లవాడిని చంపిన తరఫున నిలబడ్డాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రకమైన పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న స్థితిలో ఇవాళ మన యొక్క కార్యం మన యొక్క బాధ్యత చాలా ప్రగాఢమైందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చేస్తాం. ఈ బాధ్యత నిర్వర్తనలో ప్రజల్ని చైతన్యవంతం చేయటం మన యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రత్యేకించి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరిట మనం ఏదైతే వాగ్దానాలు చేస్తున్నామో వాగ్దానాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు ఉంది. ఆ బాధ్యతను ప్రతి గ్రామంలో కూడా నిర్వర్తించాలని చెప్పి మాత్రం కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటా వచ్చాను, కానీ ఏనాడు ఓటర్స్ గురించి పారిశ్రామికంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కియా మోటార్స్ లాంటి అనేక సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రయమ వచ్చింది అనేక ఉద్యోగ నిర్మాణం అనేది పగలు రైతులు కూడా ఆయన అవి దాన్ని 72% పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభించి ఇస్తే కొత్తగా అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్టుని టెండర్లు క్యాన్సిల్ చేసి తనకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చి బందర్లో ఒక నాశరకం పోర్టు నిర్మిస్తూ ఉన్నాడు. మేము కోరుకున్నది ఆ పోర్టు కాదు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం అంటే అంశాలు నేను దగ్గర నుంచి మంగళగిరి బీచ్ దాకా సముద్ర తీరం అంతా కూడా పోర్టు అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేయాలి, అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, అక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలి. అది పోర్టు కోసం నేను పోరాడింది తప్పించింది. అటువంటి పోర్టు నిర్మాణం చేయకుండా ఏదో కమిషన్ కక్కుట్టుబడి ఏదో నాశనకం పోర్టు నిర్మిస్తూ ఉన్నాడు. రేపు అధికారులకు మనం వస్తాం, మళ్ళీ మనం కలవాలిగా నా పోర్టు. అప్పుడు బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పారు పోర్టు అభివృద్ధికి మా ప్రాంతంలో ల్యాండ్స్ కూడా ఇస్తాం, మమ్మల్ని కూడా కలిపే ప్లాన్ చేయండి అని. ఎందుకంటే తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మచిలీపట్నం పోర్టు పునర్నిర్మాణం చేస్తాం. మన స్థాయిలో మనం కోరుకున్న స్థాయిలో మనం నిర్మాణం చేద్దాం. మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.